హాయ్ ఫోక్స్, ఇప్పుడు మనం సెకండ్ వన్ సాల్వ్ చేద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చిండు? గివెన్ దట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 0 అన్నాడు. పి ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇట్లా ఓవర్ రైటింగ్స్ అయితే ఉండకుండా చూసుకోండి. ఫర్ పి ఆఫ్ 0 అని చెప్పి పి ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ 0 ప్లస్ 4. సో 0 ప్లస్ 0 ప్లస్ 4, 4, పి ఆఫ్ 0 ఈక్వల్స్ టు 4. నేను ఏం చేస్తాను, సైడ్ అనే సైడ్కి పెట్టుకుంటా. మీరు ఏం చేస్తారు, కింద చేద్దామన్నా చేసుకోవచ్చు, సైడ్కి చేసుకున్నా ఏం కాదు. ఫర్ పి ఆఫ్ ఎట్లా గవర్నమెంట్ వాళ్ళు ఏవేగా అడిషనల్స్, సో కింద రాసుకోండి, నీట్గా కనిపిస్తుంది. పి ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ 1 ప్లస్ 4. 1 స్క్వేర్ అంటే 2 రాస్తారు, కాకపోతే 1 స్క్వేర్ అంటే 1 2 టైమ్స్ ఉంది. సో 1 వన్స్ ఎంత 1. ఒకసారి అన్ని రాసినాక క్రాస్ వెరిఫై చేసుకోర్రి, ఎందుకంటే తప్పులు ఉంటే మొత్తం ప్రాబ్లమ్ కొట్టేసి మళ్ళీ లాస్ట్కి వేసుకోవచ్చు. లాస్ట్కి ఏం చేయాలి, దేర్ ఫోర్ పి ఆఫ్ 0 ఈక్వల్స్ టు 4, పి ఆఫ్ 1 ఈక్వల్స్ టు 8. నువ్వు ప్రాబ్లం ఎట్లా చేసుకున్నా నీట్గా చేయి, ఇట్లా ఓవర్ రైటింగ్స్ ఉండొద్దు. ఇంకా లాస్ట్కి కంప్లీట్ సొల్యూషన్ రాయి, అంతే. ఈ 3 స్టెప్స్ ఫాలోగా అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ వస్తాయి.